evening, ma'am. అన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఈ రోజు సంజయనే కదా? మీరు వస్తారని చెప్పాను. అన్న చాలా టెన్షన్ గా ఉన్నారు. అన్నకి నేను ఫోన్ చేయనా? అక్కర్లేదు. ఐల్ వెయిట్ ఫర్ హిమ్. హాయ్ జనా, డ్రింక్ తీసుకురా. ఆ తెస్తాను. రోజు నువ్వు చెప్పింది అబద్ధమే కదా. నన్ను మోసం చేయడానికే నువ్వు అలా చెప్పావు. ఈ లోకంలో నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కరికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలు నాకు ఎదురైతే ఒకసారి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికిందైనా పడుకునైనా ఎస్కేప్ అవుతాను. కిరణ్, కిరణ్, నాకు నువ్వు కావాలి. కిరణ్, నాకు నువ్వు కావాలి. కిరణ్, నేను వద్దనడలేదు. నాకు మాత్రమే కావాలి కిరణ్. తప్పు జీవ, తప్పు. అలా ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. ఈ రోజు ఈ హోల్ ఆంధ్రదేశం అంతా కలలు రాణిగా భావిస్తున్న నన్ను నీకొక్కడికే పూర్తిగా కావాలనుకోవటం తప్పు కదా? చెప్పు. కాదు కిరణ్. ఇప్పుడు ఎజెందైనా నన్ను వాడుతున్న ఉండాలన్నాడంటే అప్పుడు వాడికి కూడా హ్యాండ్ ఇస్తుంది. ఎక్కేరా? కాదు కిరణ్, నేను చెప్పేది ఏంటంటే జీవా, నేను ఒక్కడితో మాత్రం ఉండలేను. బికాస్ లైఫ్ ఇస్ సో టేస్టీ. ఈరోజు ఆంధ్రదేశం అంతా నా కోసం తప్పిస్తోంది, కానీ నా ఎయిమ్ ఏంటో తెలుసా? ఈ ఇండియా, ఏ ఈ ప్రపంచం మొత్తం నన్ను ఎత్తుకుని ఆడాలి. కుర్ర నా కొడుకులంతా నా ఫోటో పెట్టుకుని రాత్రిపూట జాగారం చెయ్యాలి. జీవా, ఐ స్టిల్ లైక్ యూ. జీవితాన్ని అర్థం చేసుకో. అప్పుడే నేను చేసేది అది తప్పు కాదని నీకు అర్థమవుతుంది. ఐల్ గివ్ యూ సమ్ టైమ్. బాగా ఆలోచించు. నువ్వు లేకపోయినా నాకు 100 మంది జీవాలు ఉన్నారు, కానీ నీకు ఒక్క కిరణ్ కూడా దొరకదు. అండర్స్టాండ్? వద్దు కిరణ్, కిరణ్, వద్దు కిరణ్, కిరణ్, కిరణ్. హలో, ఎస్, గుర్తుంది. కాస్ట్యూమ్స్ అన్ని ఇంటికి పంపించండి. ఫిలిం సిటీయే కదా. ఓకే, టునైట్ అట్ షార్ప్ 10 PM. కిరణ్, కిరణ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. కిరణ్, కిరణ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. కిరణ్, వెళ్ళొద్దు. కిరణ్, నీ చెప్పింది విను కిరణ్, ప్లీజ్ కిరణ్, ఐ లవ్ యూ కిరణ్. కిరణ్, నాకు దెబ్బ తగిలింది, నేను పాపం. కిరణ్, ప్లీజ్ కిరణ్, నీ చెప్పింది విను కిరణ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నీ కోసం అమ్మ నాన్న కూడా వదిలేసాను. కిరణ్, కిరణ్, ప్లీజ్ కిరణ్, నీ చెప్పింది విను, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. కిరణ్, 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 నేను నిన్ను కాపాడతాను. కిరణ్, నేను కాపాడతాను. నీ చెప్పేది విను కిరణ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. కిరణ్, కిరణ్, నేను నిన్ను కాపాడతాను. కిరణ్, ప్లీజ్ కిరణ్, నీ చెప్పేది విను కిరణ్, వెళ్ళొద్దు. కిరణ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. వాచ్ బ్యాక్. కిరణ్, నీ చెప్పేది కూడా నాకు నాలి చూపించవా? నీకు నా మీద ప్రేమ లేదా? కిరణ్, ప్లీజ్ కిరణ్, చెప్పేది విను, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. కిరణ్, రే, నా వదలండి రా. ప్లీజ్ కిరణ్, కిరణ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. Please, Kiran,
జీవా లేచాడా? అప్పుడే లేచాడనా? ఇక్కడేంటి సౌండ్? జీవా అక్కడే ఉన్నాడు. రే, నేను పై రూమ్లో కదా ఉంచాను, కిందకలా వచ్చాడు. అన్నా, అది మేడం వచ్చారు. ఎవరు? కిరణా? అవునన్నా. రే, అది వస్తే జీవన్ ఎందుకు లాక్ చేశావు? ఒప్పించేయి, ఒప్పించేయి, తీరా. చిందా, జీవా, చిందా, జీవా, కిరణ్ నన్ను చూడడానికి వచ్చింది చిందా. తను నాతో ఏదో చెప్పేలోగా ఇదిగో వీడు నన్ను లాక్ వచ్చేసాడు. నువ్వు రాజు. చిందా, కిరణ్ నాకు కావాలి. చిందా, చిందా, కిరణ్ నా మీద కోపడి వెళ్ళిపోయింది. చిందా, తను నాకు కావాలి. చిందా, ఓకే ఓకే, రప్పిస్తాను. ఎన్ని గంటలకు వచ్చిందిరా? నువ్వు వెళ్ళగానే వచ్చిందన్నా. జిందా, కిరణ్ వస్తుందా? వస్తుంది, వస్తుంది. తను ఎప్పుడు వెళ్ళిందిరా? ఇప్పుడే అన్నా, అరగంట ముందు. మందేసిందా? కొంచెం తీసుకుంది. నువ్వు చెక్ ఏమన్నా ఇచ్చేవోమని అడిగిందన్నా. జిందా, కిరణ్ నన్ను తప్పకుండా చూడడానికి వస్తుంది. జిందా, వస్తుంది. జీవా, ఇది తాగు. కిరణ్, కిరణ్, కిరణ్. హలో జిందా. నేను వచ్చేసాను. ఎక్కడున్నావు? ఫిలిం సిటీ 8th ఫ్లోర్. నైట్ 2 o'clock వరకు షూటింగ్. నువ్వు సింహరా రే, చాలా రోజులైంది నిన్ను కలిసి గట్టిగా కౌగులించుకోవాలని చాలా కోరిక ఉందిరా. ప్లీజ్, కమ్ ఆన్. నొప్పిగా ఉందా కిరణ్? బాగా నొప్పిగా ఉందా? నొప్పి అంటే ఏంటో ఇప్పుడు నీకు తెలుస్తుందా కిరణ్? కిరణ్, 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 నన్ను నాశనం చేసావు కదా పాపిస్తుందానా? ఏయ్, అమ్మకి దూరం అయితే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా నీకు? ముందు నీకు కుటుంబం, బంధువులంటే తెలుసా నీకు? నీకు తెలిసిందంత ముంబై లాలుబాయ్, తమిళనాడు నాడా, కేరళ నాయర్, కర్ణాటక గౌడ, పోవే కంత్రి ముండ. వీడితో పడుకుంటా, వాడితో పడుకుంటా? ఏయ్, ఎవరితో ఒకరితో పడుకోవచ్చు కదే. ఎందుకే, ఎందుకే నా జీవితంతో ఆడుకున్నావు? నాతో పడుకుంటావు, ఇంకెవరితోనైనా పడుకుంటావు? అది చూస్తూ నా నోరు అన్నీ మూసుకొని నీ వెనక చెంచాగాళ్ళ తిరగడానికి నేనేమైనా కొజ్జాగాళ్ళని అనుకున్నావా? నువ్వు తాగి తైతక్కలాడి జల్సా చేసుకుంటూ అడిగినప్పుడంతా సారు ప్రొడ్యూసరు, సారు డైరెక్టరు, షూటింగ్ పిక్చరు గర్ద్ గుంటని రంగురంగుల సినిమా చూపించావు కదే. ఏ, అది కూడా వదిలేవే. ఎవడో సన్నాసి ముందు గౌన్ వేసుకున్న బేబీలా నుంచొని నా కజిన్ బ్రదర్ అని వేసావు కదా ఒక బిట్టు. ఇప్పుడు అర్థమైందే నువ్వెంత పెద్ద బోకో. ఏడు తాగుతున్నా చూస్తున్నావా? నిన్ను చూసేనే, నీలా నన్ను తాగుబోతం చేసావు కదా ఫ్రాడు. అవును, అదేంటే మగాళ్ళంటే నువ్వు రమ్మన్న చోటుకంతా తోడుగా వచ్చే కుక్కలనుకున్నావా? ఏమే, తోలు మిలమిలా మెరిసే వరకే వసూళ్ళు అన్నావే. తోలు కాదే, తోలు కాదు, సోలు, సోలు. ఈ మనసు పవిత్రంగా ఉంటేనే జీవితమే, లేదంటే నువ్వు జీవించే జీవితమే వేస్ట్. లెక్క లెక్క అని లెక్కలేనన్ని లెక్కలు వేసావే. లెక్కలు చూడ్డానికి వచ్చిన నన్ను కూడా లెక్క లేకుండా తీసిపారేసావే. నీ లెక్క నా లెక్క లెక్క చేయాలని నువ్వు లెక్క వేసావు. అక్కడ ప్రారంభమైందే నీ తప్పుడు లెక్క. ఉసే ఒకలాడి, లెక్కలు వేస్తే వచ్చేది కాదే లవ్వు. మనసంతా నువ్వే. నా ప్రాణానికి ప్రాణమైన లవ్వర్వి నువ్వే అనుకున్నానే, కానీ నువ్వు నా లవ్వర్వి కాదే, నా వెంట్రుక ముక్కవి. ఎలగెలగెలగెలగా జీవితంలో సమస్య అంటూ వస్తే ఎక్కడైనా సరే ఎవరికిందైనా సరే పడుకొని నీ తెల్ల తోలతో ఎస్కేప్ అయిపోతావా? ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవుతావో చూస్తానే, ఎందుకంటే ఈ చోటు అలాంటిది.
నీకు తెలిసిన వాళ్ళెవరూ నిన్ను కాపాడడానికి రాలేరే వసూల్ రాణి. నా కుటుంబానికి దూరమై నీ ముందొచ్చి నుంచినప్పుడు ఆహాహాహా నువ్వు నటించావు చూడు. అయ్యోయ్యో ప్రకాష్ రాజు కూడా పనికిరాడు పో. మా అమ్మొద్దు, కెరీర్ వద్దు, సినిమా వద్దు, నాకు నువ్వు మాత్రం ఉంటే చాలని ఇచ్చావు చూసావో ఒక పెద్ద బిల్టప్. ఏయ్ నువ్వు చెడిపోయావే, నీ మనసు చెడిపోయింది. నువ్వు చేసిన తప్పు తెలుసుకోవాలంటే నువ్వు ఏడవాలి, మనసు విప్పి ఏడవాలి. ఏడు ఏడు ఏడవే. అయిపోయిందా? ఇప్పుడు నేను స్టార్ట్ చేయను. ఓకే రెడీ యాక్షన్. రేయ్ ఇలాంటి డైలాగులు ఎంతమంది నాతో చెప్పుంటారు? ఎంతమంది హీరోల్ని చూసుంటాను, ఎంతమంది విలన్లు చూసుంటాను, ఎన్ని పార్టీలు చూసుంటాను, ఒక్కొక్కటి దగ్గర ఎంత వసూలు చేస్తుంటానో. ఇప్పుడు ఈ లవ్ అనేది ఈ లోకంలో లేనే లేదు. లవ్ చేయడానికి ఇప్పుడు ఎవరికి టైం ఉంది చెప్పు. ఇప్పుడు చూసిన వెంటనే ఒక చిన్న బిల్డప్, తర్వాత పైకప్పు, సెటప్, బ్యాకప్ అండ్ దెన్ ఎస్కేప్. ఏయ్ లవ్ అంటే ఏంట్రా చెప్పు, లవ్ అంటే ఏంటి? ఎల్ఓవైఈ. ఎల్ అంటే లవక్, ఓ అంటే ఓమెంట్. ఎవరిని? పార్టీని. వి అంటే వసూల్. ఈ అంటే ఎస్కేప్ రన్నానా. పెట్టితో సహా ఇద్దరా ఈ కిరణ్ క్యారెక్టర్. నాతో సంబంధం పెట్టుకున్న అంతమంది విఐపిల హిస్టరీ ఎందులో ఉంది? రాయ్ నీ ఫ్రెండ్ జిందా కూడా ఇందులో సేఫ్గా ఉన్నాడ్రా. 50% సోపు, 50% డూపు. ఎందుకంటే నేను సేఫ్గా ఉండాలి కదా. చూస్తావా? ఇప్పుడు అర్థమైందా నేను ఎలాంటి దాన్ను? ఓపెన్ చేశాననుకో, ఇందులో ఉన్న వాళ్ళందరి జీవితాలు 0 అయిపోతాయి. నాకు ప్రాబ్లం వస్తే ఈ సెల్తోనే ఆ సెల్ నుంచి బయటకు వచ్చేస్తా. ఏం జీవా, నువ్వు మగాడివేగా? నీ మగతనం గురించి నీకు తెలీదు జీవా, బట్ నాకు బాగా తెలుసు. నువ్వు ఫ్రీగా ఉన్నావు, నేను నీ మీద వెర్రిగా ఉన్నాను, గడం కూడా ఖాళీగా ఉంది. నేను ఇంత చెప్పినా నువ్వు మారలేదు కదా. ఇక నువ్వు ఈ లోకంలో బతకడానికి వీల్లేదు. చచ్చిపో, నా చేతిలోనే చచ్చిపో. నేను చెప్పేది విను జీవా. వదలరా, అది నా ప్రియురాలు రా, పోరా. రాజిందా, కిరణ్ నువ్వు అయిపోయావా? వాడేం చేస్తాడు నీకు, నేనున్నానుగా. Ah!
నిజమైన ప్రేమకు కలంకం వస్తే ఆంధ్రదేశం ఒప్పుకోదు, మహిళా లోకం ఒప్పుకోదు. తన స్నేహానికి కలంకం వస్తే ఈ జిందా మనసు తట్టుకోలేదు.